హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్. నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి అర్థమైపోయింది కదండో, ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటేను. ఎస్, సత్యనారాయణ స్వామి రథము ఇంట్లో చేపిస్తూ ఉన్నాం. సో సాటర్డే అంతా ఏం జరిగింది చూసేసారు కదా. సో సాటర్డే ఈవినింగ్ అంతా కూడా మేము డోన్కి వచ్చేసేసాము. సండే మార్నింగ్ రథం పెట్టుకున్నామన్నమాట. సో అంత రథానికి సంబంధించిన కార్యక్రమము ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది. 8 or 9 మెంబర్స్ లేడీస్ ఉన్నాము. ఎవరి చేతులు ఖాళీగా లేని లేవండి. ఎవరికి వచ్చిన పని, ఎవరికి తోచిన పని, ఎవరు ఏది చేయగలుగుతారో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా సరిత వచ్చేసేసి ప్రసాదం చేస్తుంది, నైవేద్యం చేస్తుందండి, కేసరి చేస్తుంది. నేను వచ్చేసేసి ఒక సైడు టీ కాఫీస్ పెట్టిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ మా జ్ఞానమ్మ అలిగినట్లుందండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టు ఉన్నింది. కింద పడుతుంది, అందులో లంగా జాకెట్ వేసుకుంది కదా, కింద పడుతుంది అనేసి అని అక్కడ వాళ్ళ డాడీ అలా ఎక్కి కూర్చోపెట్టాడు. కొంచెం అలిగి కూర్చున్నట్టుగా అనిపిస్తుందండి. ఇంకా మా గీతమ్మ, మా మధు వచ్చేసేసి స్వామివారి దగ్గర స్వామివారికి సంబంధించిన పూలు, నవధాన్యాలు ఇలా అన్నీ కూడా స్వామివారికి అందిస్తూ ఉన్నారు. అక్కడ స్వామివారు వచ్చేసేసి అక్కడ పూజకు సంబంధించినటువన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వచ్చేసేసి మార్నింగ్ బయలుదేరామని చెప్పాము, వాళ్ళు ఆన్ ద వే వస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ డోన్లో పంచామృతంలో ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి చేస్తారంట స్వామివారు వచ్చేసేసి. అక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒలిచి పెట్టమని చెప్పారు. సో ఇక్కడ మా మధు, మా సౌజి వచ్చేసేసి ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసేసేసి పెట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. టిఫిన్ వచ్చేసేసి ఏం చేయించాము, ఉప్మానా, ఉప్మా చేయించాము ఫ్రెండ్స్. ముందు రోజు నైట్ ఉగ్గాని చేసుకున్నాము, ఉప్మా చేపించాము. సో మేము లేడీస్ మీ అయితే అందరం పూజ దగ్గర ఉన్నాము, చేస్తున్నామని ఎవ్వరము తినలేదు. ఇంకా జెంట్స్, పిల్లలు, ఇంకా వచ్చిన పెద్దవాళ్ళు, వాళ్ళకైతే పెట్టాల్సిందే కదా. సో వాళ్ళందరికీ టిఫిన్ కార్యక్రమం చూస్తున్నాం. నా డ్యూటీ మార్నింగు 5:30-6 స్టార్ట్ అయింది అనుకోండి, అంటే నేను లేచినాక స్టార్ట్ అయింది అనుకోండి, కంటిన్యూ అప్ టు భోజనాల వరకు జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎవరికో ఒకరికి ఇవ్వడం, మర్చిపోవడము, తర్వాత అడగడము, ఇలా కంటిన్యూ నాదైతే జరుగుతూనే ఉంటుంది అనమాట టీ కాఫీ సెక్షన్. పూజ స్టార్ట్ అయిపోయిందండోయ్. ఇల్లుగా అక్క వచ్చేసేసి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని పిట్టల మీద కూర్చోపెట్టి చేయించాలనుకో, ఇంట్లో రథం చేయిస్తాము అన్నట్టు అనుకున్నాం. అక్కడికి వాళ్ళని మార్నింగ్ బయలుదేరామన్నాం, కానీ మార్నింగ్ అంటే వాళ్ళకు కూడా అక్కడ కుదరాలి కదా. సో ఈలోగా ఒక టైం అన్నది దాటిపోతుంది కదా అన్నట్టుగా అనేసి అని స్వామివారు అయితే పూజను స్టార్ట్ చేపిచ్చేసేసేసారు. అడిగాడు అనమాట, వాళ్ళని కూడా కూర్చోవాలన్నమంటే, లేదులే స్వామి మేమిద్దరం కూర్చొని చేస్తాం, వాళ్ళు వస్తారు, ఓకే స్టార్ట్ చేసేద్దాము అనేసి అని. ఒక టైం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ రావు కాలం ఇట్లా ఈ టైం కాకుండా. సో ఇక్కడైతే పూజను స్టార్ట్ చేసేసేసాము. టిఫిన్ అయితే ఒక దిక్కు జరిగిపోతూ ఉంది, సారీ తినేసేసేసారు. కాఫీలు, టీలు కంటిన్యూ ఇచ్చేట వాళ్ళకి ఇచ్చేసేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా రథం గురించి ఏమి చెప్పటం లేదు, ఎక్కడ కూడా మంత్రాలు అది కూడా ఏమి చెప్పట్లేదు అనమాట. ఎందుకంటే చాలాసార్లు మా సత్యనారాయణ స్వామి రథం గురించి అంతా కూడా మీకు చెప్పాను, మంత్రాలను వినిపించాను. సో అందుకు జస్ట్ పూజా కార్యక్రమము పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంట్లో, పెళ్ళి ఇంట్లో సందడిలో సత్యనారాయణ స్వామి రథము ఇంకా సందడిగా, ఇంకా జోష్గా, ఇంకా ఫుల్ ఎనర్జీగా ఎలా జరిగింది అన్నది మాత్రం చూపిస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా గీతమ్మ, మా మధు వీళ్ళందరూ కూడా ఫ్రెష్ అవ్వడానికి అనేసి అని వెళ్ళారనమాట, రెడీ అయ్యేసేసి వచ్చారు. ఎందుకంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆన్ ద వే అని చెప్పారు కదా. సో అందుకు వాళ్ళు ఈలోగా రెడీ అయ్యేసి వచ్చేసేసారు. సో ఇక్కడ రాగానే ఫస్ట్ కాళ్ళు కడగాలి కదా, కాళ్ళు వచ్చేసేసి ఆ పెళ్లి కొడుకు బావ కానీ బావమరిది కానీ అయ్యే రిలేటివ్ కావాలి కదా. సో బావ వచ్చేసేసి మా వినోద్ అండి, అంటే మా చెర్రికి అన్నయ్య కదా, మా విజ్జక్క కొడుకు కదా. సో మా విజ్జక్క ఉన్నప్పుడు ఏ బాధ్యతలు అయితే చేస్తూ ఉండింటుందో ఆ రెస్పాన్సిబిలిటీ మా వినోద్ తీసుకొని చేశాడు అని నేను పక్కా చెప్పగలుగుతానండి.
వినోద్ ఇట్లా నువ్వు చేయాలి, చేసేస్తానక్క ఓకే అనేసి వెంటనే అనేసా. అంటే అక్క ఉన్నప్పుడు చెప్పేది మేము చెప్పేది ఎలా అన్న కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇలా వినోద్ అన్న చేసేస్తాను ఓకే అని ఆ రెస్పాన్సిబిలిటీని అన్నది పర్ఫెక్ట్గా చేశాడండో ఇక్కడ మా వినోద్ వచ్చేసేసి. అక్కడ మాకు 2 నిమిషాలు మా అక్క అలా గుర్తుకొచ్చేసేసింది కూడాను. ఇంకా మాటలైతే ఏమీ లేవన్నమాట. అందరు హారతి తీసినాక లేడీస్ అందరు పక్కకు జరగండి, ప్రియా గ్రీషు తప్ప హారతికి అందరు ఉండండి. హారతి జై శ్రీ మహాలక్ష్మికి, మహిమీలి మా జనని శ్రీ దేవదేవికి, మంగళ హారతి శ్రీ మహాలక్ష్మికి. లేదమ్మా నా పని నాదే, మీ పని మీది. చెరి బాగున్నా చెరి? 10 రోజులైంది చెరి చూడక, 10 రోజులైంది చెరి. మాకు ఈ ట్రైనికి ఎవరే ఎవరు ఏమైతాడు? బావైతాడా? మామైతాడా? మామైతాడా? బావైతాడా? తాత అవుతాడా? ఏమైతాడే చెప్పు. ఎవరు? నేను మా ఆయన వచ్చిన. ఇప్పుడు మీ అన్న అడగండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని పేర్లు చెప్పించుకోవాలి, అందులోనూ ఆడబిడ్డలు పేర్లు చెప్పించుకో, ఆడపడుచులు పేర్లు చెప్పించుకోవాలి కదా. సో మా ప్రియా అండ్ మా గ్రీషు గారు వచ్చేసేసి ఇంచక్క వాళ్ళ ఇద్దరితోటి పేర్లైతే చెప్పించేసేసుకున్నారు. దాని తర్వాత మంచిగా క్యాష్ కూడా ఇప్పించేసేసుకున్నారు. రెండు ఇక్కడ ఫైటింగ్ జరుగుతూ ఉంది అన్నమాట. నా చేతికి ఇచ్చావు కాబట్టి అది నాదే చర్రి, ప్రియాకి ఇవ్వలేదు కదా నువ్వు, సో నువ్వు ప్రియాకి ఇవ్వాలి అనేసి అని అక్కడ గ్రీషు కూడా ఫుల్ ఏమంటారు సౌండ్ పెంచి గొడవ పడుతుంది అన్నమాట మా చొర్రీతోటి. నా చేతికి ఇచ్చినాడే అన్న, అది నాకు సంబంధము, ప్రియాకి ఎట్లా సంబంధము అన్నట్లు ఫుల్ ఫైట్ అయితే చేసేసిందండి ఈ గ్రీషు. అమ్మో అనుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి గ్రీషుకు వీళ్ళకి ఇచ్చిన తర్వాత అన్నయ్య కాళ్ళు కడిగారు కదా, సో అని కొంచెం అమౌంట్ అది ఇస్తూ ఉన్నాడు అనమాట. మా వినోదం అయితే ఊరుకుండే ఊరుకుండు కానీ అనేసి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మా అక్క వాళ్ళు ఏదో సమ అమౌంట్ ఎంతనో ఇస్తూ ఉంటే వద్దు రే ఇప్పించుకునేది లేదబ్బా, ఇప్పించుకునేది లేదు, అంత తక్కువ అయితే కాదు, మా పిల్లోడు ఇంత కష్టపడి కాళ్ళు కడిగాడబ్బో అనేసి అని అంటున్నాడు. మా చెరిగాడైతే అన్న అన్న తీసుకోలేండా, ప్లీజ్ ప్లీజ్ తీసుకోలేండా అనేసి అని అంటూ ఉంది అనమాట. సో అంటే కొంచెం ఫన్నీగా అనమాట, అమౌంట్ ఇప్పించుకోవాలి అన్న వర్షన్ కాన్సెప్ట్ అయితే కాదు. కొంతసేపు అలా గొడవ గొడవ మా చెర్రీతోటి ఆడుకున్నాడు అన్నమాట. సో ఫైనల్గా అయితే వినోద్కి అమౌంట్ ఇచ్చేసాడు మా సుబ్రహ్మణ్యం. గ్రీషు అండ్ ప్రియా గారు కూడా ఇద్దరికి కూడా అమౌంట్ అయితే ఇచ్చేసారు. సో ఇద్దరు కూడా అక్కడి నుంచి పిలుచుకొని వచ్చేసేసి ఇక్కడ ఆల్రెడీ పూజ జరుగుతూ ఉంది కదా, సో ఇంచక్క ఇక్కడ కూర్చోమని చెప్పేసేసాము. సో ఫైనల్గా అయితే పూజ అంతా కూడా మరీ ఒక 10 మినిట్స్ బ్రేక్ లాగా చేసేసి స్వామివారు మరీ స్టార్ట్ చేశారన్నమాట. అంటే వాళ్ళు వచ్చినప్పటికీ కొంచెం బ్రేక్ లాగా చేసి మరీ స్టార్ట్ చేసేసేసారు. అంటే ఇంకా కత్తలు ఇవి అంతవరకు పూజ, అవి నవగ్రహాల పూజ, అంతవరకు అష్టదిక్పాలకులు అంతవరకు పూజ జరిగిందన్నమాట. ఇంకా కథలు అవి వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ తర్వాత స్టార్ట్ చేసారు. ఎవరి గోళ వాళ్ళదండో ఇక్కడ వచ్చేసేసి ఇంకా యాజ్ యూజువల్ కదా పూజ, వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి మగపిల్లలకి ఏమి టైం పాస్ అయితే సెల్లులో గేమ్ ఉంటే చాలు అన్నమాట. ఇంకా మా లేడీస్ అందరూ కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఉన్నారా, నిద్ర వచ్చే వాళ్ళు కునుక్కు తీస్తున్నారు, మెలకు ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏదో ఒక సబ్జెక్ట్ మీద అలా ఇలా మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నారనమాట. ఏదో ఒకటి ఊకే కూర్చున్నాము అంటే తూగు అనేది ఖచ్చితంగా వచ్చేసేసేస్తుంది. ఏదో ఒకటి మాట్లాడుకుంటాం, ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడుకుంటున్నాము అంటే అక్కడ ఆ నిద్ర అన్నది అంతగా అనిపించదు కదా. సో ఆ విధంగా ఇక్కడ మాటలు అవి జరుగుతూ ఉన్నమాట. ఈలోగ పెళ్లి కొడుకు వాళ్ళను మార్నింగ్ ఫస్ట్ వీళ్ళను అయితే పూజకు బయలుదేరి రమ్మని చెప్పాము. ఇంకా వీళ్ళు రిలేటివ్స్ అందరు కూడా వచ్చేది ఉందన్నమాట, వాళ్ళు ఎక్కడ వస్తున్నారు ఏంటి అనేసి అని కనుక్కుంటాం. ఇక్కడ జ్యూస్ కలిపి పెట్టాలి అన్నమాట మేము.
ఇండకు వస్తారు, జ్యూస్ కలిపి ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు కానీ ఇక్కడ కనుక్కోవడానికి వచ్చాను. ఎక్కడి వరకు వచ్చారంట ఏంటి అనేసి అని ఐస్ క్యూబ్స్ తెచ్చి వేద్దాము ఇట్లా అనే చిన్న ప్లాన్ ఆలోచనలతోటి చేస్తూ ఉన్నాను, అడుగుతూ ఉన్నాను అనమాట. అక్కడ అడగడానికి అనేసి అని వచ్చేసేసాను. ఇంకీలోగా కథలు అంతా కూడా స్టార్ట్ అయిపోయాయి. లోపల స్వామివారు అయితే చాలా ఫాస్ట్గానే అయిపోగొట్టేసేసారు. అంటే ఆ రోజు మేము రిసెప్షన్ కమ్ రథము రెండు చేస్తున్నాం మేము. స్వామికి మదిలోనే స్వామికి మదిలోనే కోవెల కడదామా. పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మా. మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మా. మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా. కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగ. సో ఫైనల్గా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కంప్లీట్ అయిపోయి హారతి పాట కూడా పాడేసేసాము. హారతి ఇంకా ఇవ్వలేదండు. వీళ్ళు అంతా కూడా మగపెళ్ళి వాళ్ళు తరఫున వచ్చిన రిలేటివ్స్ అన్నమాట. చెప్పాను కదా ఆన్ ద వే ఉన్నారు అనేసి అని. సో అందరు రాగానే వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్పి కాళ్ళు కడుక్కోమని చెప్తూ ఇంకా వీళ్ళందరూ వస్తున్నారు కదా అనేసి అని హారతిని కూడా అలా ఒక 2 మినిట్స్ స్వామివారు ఇక్కడ వాళ్ళైతే ఆన్ ద వే వచ్చేసేసేసారు కదా టౌన్లోకి అన్నట్టుగా చెప్పాము. హారతి పాట అది అయిపోయిన తర్వాత అలా వెయిట్ చేసామన్నమాట కొంతసేపు. వీళ్ళందరూ కూడా రాగానే ఫ్రెష్ అయిపోయారు. దీని తర్వాత ఇంచక్క హారతిని ఇచ్చేస్తారనమాట. జ్యూస్ వచ్చేసేసి ట్యాంగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ట్యాంగ్ను కలిపేసేసి ఇంచక్క ఐస్ క్యూబ్స్ వేసేసి సెట్ చేసి పెట్టేసేసాము. ఎండకు వస్తారు కాబట్టి. సో ఫైనల్గా అయితే వీళ్ళను వెల్కమ్ చేసేసుకున్నాము, జ్యూస్ కలిపి పెట్టేసేసుకున్నాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా హారతి ఇచ్చేసేసాలా మహామంగళ హారతి అండు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేటువంటి హారతి. సో అక్కడ స్వామి దగ్గర ఇచ్చేసాము, ఇక్కడ ఇంట్లో ఇప్పిచ్చేసేసాము. ఇంకా అందరూ వచ్చారు. అందరూ వచ్చినప్పుడు ఇలా అందరి సమక్షంలోనూ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అనేసి అని కొంతసేపు వెయిట్ చేసినప్పటికీ ఫైనల్గా అయితే పూజ అంతా కూడా సక్సెస్గా ప్రశాంతంగా జరిగింది. పూజను ప్రశాంతంగా చేశాము అని కూడా చెప్పుకోవచ్చు అండో. ఇక్కడ వచ్చేసేసి ఇంత ఎలా చేయాలి ఎట్లా అన్నట్లుగానే మా అక్క కొంచెం టెన్షన్ పడింది. అంటే ముందు రోజు పెళ్ళి కదా, ఆ ముందు రోజు ఊరికి పోయేసి వచ్చాం. మాకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. సో మార్నింగ్ మళ్ళీ పూజకు తెచ్చిపెట్టినటువంటి చేసుకున్నా కూడా ఇంట్లో ఎలా సెట్ చేసుకోవాలి ఏం చేయాలి అని ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో చెండు పూలు కట్టుకోవడం, పూలు కట్టుకోవడము ఇట్లా అంతా కూడా ఇంతమంది మేము ఉన్నాం, అందరు రెడీ కావడం, స్నానాలు అబోంగా గోలగోల చెప్పవలసిన పనే లేదు కదండి. ఈ విధంగా అక్క అనుకుంటున్న ఫైనల్గా అయితే హ్యాపీగా పూజ అయితే జరిగిపోయింది. చెప్పాను కదా రిసెప్షన్ లాగా కూడా అనేసి అని. సో ఇక్కడైతే మచ్చరి స్కూల్లో వర్క్ చేస్తూ ఉండిందండి, టీచర్గా చేస్తూ ఉండింది. ఆ స్కూల్కి సంబంధించిన టీచర్స్ అందరినీ కూడా ఈరోజు ఇక్కడ డోన్లో ఇక్కడ ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట. అదే మర్రిలు పెళ్ళి అని చెప్పాను కదా, సో అందుకు ఇక్కడ ఇన్వైట్ చేసింది. వాళ్ళందరూ కూడా వచ్చేసేసారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అంట. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూర్చోపెట్టేసేసాం. వాళ్ళు చర్రి తప్ప మేమందరం కూడా ఎవ్వరము తెలియదు, కొత్త మొఖాలు అయిపోయాం. మేమేమో మా గోళ మా సందడిలో మేమున్నాం. వాళ్ళకి అక్కడ నీట్గా చాప వేసి కూర్చోపెట్టేసేసేసాం. సో జ్యూసెస్ ఇచ్చేస్తున్నాం. హారతి అయిపోయింది కదా, అక్కడ దండం పెట్టుకున్నాం, దండం పెట్టుకుంటున్నారు. జ్యూస్ కలిపి పెట్టేసేసాము కదా, అందరికీ కూడా తెచ్చి ఒక రౌండ్ అయితే ఇచ్చేస్తాం ఉన్నాము. సో అంతా పూజ అయిపోయిన తర్వాత లాస్ట్కు ఏదైనా తప్పు ఒప్పులు ఇలా ఏదైనా ఉంది అని అంటే అపరాధ స్తోత్రము అంటారు కదా, అలాంటిది చదివించారన్నమాట డోన్లో ఈ స్వామివారు. సో ఫైనల్గా అయితే పూజ అంతా కూడా ఇలా జరిగిందండి. పూజ తర్వాత ఏం చేశాము ఏంటి అన్నది మీరు చూడాలనుకుంటున్నారా, మరి త్వరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మీకు నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేసేసేసి ఈ చక్కన బ్లాగ్ని అయితే చూడొచ్చు. మరి కొంచెం ఏం జరుగుతుందో కూడా చూద్దామా. మరి
ఉంటాను మరొక బ్లాగ్ తోటి. హ్యావ్ ఎ నైస్ డే. బై.